వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీని కలిసిన టీమిండియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. వరంగల్ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ టీచర్పై తెలుగుదేశం పార్టీ నేత దురుసు ప్రవర్తన. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండల ఎంపీపీ ఎంపీటీసీలకు వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథిగా డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మండల ప్రజలకు మంచి సేవలు అందించిన నాయకులను ఎప్పుడు ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎందుకంటే రాగానే రెండు మూడు సంవత్సరాలు కోవిడ్ జరిగింది. కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్లో నిలబడలేక గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థలకు కేటాయించబడే పైసలు ఏమైనా పనిచేసినా కూడా ముందు రాక ఇప్పటివరకు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా మనం మనలో మనం కోటి పెట్టడం ఉంటాం ఆగే ఉన్నది. ఎందుకంటే ఒక పక్కలో ఇద్దరు ముందు టికెట్లు కావాలని ఎంతోమంది ఇబ్బంది పడి ఈరోజు నడుచుకొని అది ప్రజా జీవితంలో వచ్చే 2 సంవత్సరాలు కోవిడ్ పర్యటన, ఆ తర్వాత 3 సంవత్సరాలు చూసుకుని నడిచిపోయింది. కేవలం నీది కాదు, సర్పంచ పరిస్థితి కూడా దారుణమైపోయింది. అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అందరూ ఊహించుకున్నాం. కానీ 14లో వచ్చిన ప్రభుత్వం, ఆ 2014లో తీసుకున్న నిర్ణయాలే ఈ 10 సంవత్సరాల మరి నష్టాలకు కష్టాలకు కారణమైంది. మేజర్ ప్రాజెక్ట్ అంతా భగీరథ మిషన్ కార్యక్రమ, కాళేశ్వరం, ఆ పైన ఉన్న 4 బ్యారేజీలు సుందిల్ల, వెన్నారం, అదేవిధంగా ఇల్లంపల్లి, అట్లా 4 బ్యారేజీలు మనం మలన సాగర్ లాంటి ప్రాజెక్టులకు దారి పడడం వల్ల ఎక్కడి నుంచి మొదలైంది కష్టాలు. సంక్షేమ నిధులని దారి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ నిధులు అరకు కింద ఇచ్చినట్టు నటించిన తప్ప మొత్తం నిధులను దారి మళ్ళీ కాంట్రాక్టులకు దాదాపు 100,00,000 పెండింగ్ బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం చేసిన పనులకు కూడా ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చెప్పారు. పట్టికంటూ కలిసి ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఏదో రిలీజ్ చేస్తామని చెప్పి కదా సార్, నేను కూడా 4 కోట్లు పట్టుకొచ్చిన 4 కోట్లు వాళ్ళు ఇచ్చేయాలంటే కాంట్రాక్ట్ ఎవరు నాతో నేను పనిచేసిన కాంట్రాక్ట్ లేదు వాస్తవం. కానీ ఎవరినైనా సరే వాళ్ళు సహకారం చేస్తే 4 పనులు స్పీడప్ అయితే అని చెప్పి ప్రయత్నం చేస్తే డాక్టర్ నీకు తెలవని ఏముంది, మనంటాగా ఎన్నికలు కోవిడు రైతుల మార్పు మీద 32,000 కోట్లు దాదాపుగా మనం ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు. సో ఏదేమైనా ప్రభుత్వం హామీ నిలబెట్టుకునే కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించే ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా కొంచెం రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే బాగా ప్రజల కోసం కష్టపడ్డాడు, పథకాలు తెచ్చినని పేరు తెచ్చుకుంటారు. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకోవాలని తపన మాత్రం ఉంది. వాళ్ళ సంపాదన కోసం మాత్రం కాలేదు. గత నాయకుడులాగా ఒకటే కుటుంబం మెక్కాలనే ఆలోచన వీరికి లేదు. అన్నదమ్ములు మొత్తం 7 ఉన్నా 6 ఒకరు సరిపోయినారు, 6 ఉన్నారు, 7 ఇద్దరు చనిపోయి 5 ఉన్నారు. ఆ 5 కూడా ఇక్కడ రాజకీయాలు కనబడరు.
ఎక్కడ వాళ్ళు బయటకు రారు, కేవలం రేవంత్ గారు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ముందుకు పోతుంది కాబట్టి వారి పాలన కూడా మనం సాగలిద్దాం. సాధ్యమైనంత వరకు వారి ఆలోచనని మనం కింది తీసుకెళ్దాం. మొత్తం ప్రభుత్వమే మంచి చేస్తుందనే ఆలోచన ప్రజల్లో మాత్రం నిమగ్నమే. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించడం సబబు కాదని, రాహుల్ గాంధీ అన్ని కులాలను మతాలను గౌరవిస్తారని, బీజేపీ నాయకులు మతద్వేషాలు సృష్టించడం సబబు కాదని, పార్లమెంటులో రాహుల్ గాంధీ మాటలను మోడీ వక్రీకరించి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం ఎంతవరకు సమంజసమని, మీరు మీ పార్టీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బాబురావు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గున్నెపల్లి గ్రామం దగ్గర అదుపు తప్పి అరెతోటలో బోల్తాబడ్డ పామ్ ఆయిల్ రారీ. వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు డబ్బాలను పట్టుకొచ్చి ఆయిల్ నింపుకొని వారు తీసుకువెళ్లడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ సార్ కానిస్టేబుల్ మొత్తం మాడ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ నెల 7న దివంగత నేత టి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించిన అరవింద్, సింగరేణి బొగ్గుగనుల వేలం పాటను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ప్రజాపంత్ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మర్రి వెంకటస్వామి, మంద పవన్ మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం 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 సింగరేణి.
వేలాన్ని రద్దు చేయాలని, సింగరేణిని పండించుకోవాలని, తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి కాబట్టి తెలంగాణలో హనుమానికెలాంటి సింగరేణిని పండించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ సిపిఐ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చెప్పి చేయమని చెప్పుకునే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డను అన్నాను. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ నిష్పత్తిని తీసేయండి, ఇవాళ ఈ మొత్తం బ్లాక్లు బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ పరమైతే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 15 లోపు 15 లోపు అయితే మొత్తం మరి ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్ అన్నీ కూడా మరి ఒక రకంగా అండర్మైన్స్ అన్నీ కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ బెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుంది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాల, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాల. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠాలు చెప్తారు, గురి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచాం కదా అని విచ్చరవిడిగా తీరస్తారని చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు బాట పెట్టారు, గుణపాఠం చెప్పారు, మీకు చార్సావు పాన్ చేర్పుకున్నదానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీల పైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు మోడీ గారు. మీరు విచ్చలవిడిగా తయారీదారం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణి పరీక్షించాలా, సింగరేణి కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 125,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల, భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలగిన వర్గాలకు పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, నిరుద్యోగ సమస్య కొంతమేర పరిష్కారం అవుతుంది. అందుకనే ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాయ తీసినట్టు, అంటే బట్టి మొండే ఉంటుంది. సింగరేణి బట్టి మొండే ఉంటే దానివల్ల ఏం రావు, రక్త ప్రసారం ఉండదు. కాబట్టి మీరు మొండ్యాన్ని తలకాయని తీసేస్తామంటే మాత్రం ఈ వేలం ఆపకపోతే మాత్రం తలకాయని తీసేసినట్టే అని చెప్పి మేము సిపిఐ అభిప్రాయపడుతుంది, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకని తక్షణమే మీరు వేలాన్ని ఆపండి, తక్షణమే మరి వేలాన్ని ఆపి ఇచ్చిన మాటలు తెలంగాణ 7 సెకండ్లకు ఒక కొత్త రకమైన రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. భారతదేశంలో ప్రతి 7 సెకండ్లకు ఒక కొత్త రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాతదీదిగా ఎదురుగా ఉన్న యశోద హాస్పిటల్లో విలేకరుల సమావేశంలో ప్రపంచ రక్త మాగ్ని మార్పిడి అవగాహన మాసం దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సర్వైవర్ సమ్మిట్ను చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు గణేష్ దేశాయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బ్లడ్ క్యాన్సర్ పెరుగుతూనే ఉందని, ఆధునిక నాగరికతతో సహా అనేక కారణాలు ఉన్నాయని, యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ను రూపుమాప్తామని చెప్పారు. ఆరోగ్యవంతంగా ఉండడానికి అవసరం ఉన్న అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డైలీ ఎక్సర్సైజ్ 1.5 hour to 1 hour డైలీ ఎక్సర్సైజ్, అదేవిధంగా సంతులితమైన నాన్ ప్రొసెస్డ్ ఫుడ్, మనం ఇప్పుడు జంక్ ఫుడ్ అన్ని చోట్ల రెస్టారెంట్లో చూస్తూ ఉంటాం, నాన్ ప్రొసెస్డ్ హోమ్ మేడ్ ఫుడ్, సంతులితంగా హోమ్ మేడ్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మెంటల్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామం, దీనివల్ల బ్లడ్ క్యాన్సరే కాకుండా ఎటువంటి జబ్బుని గురించి మనం ప్రివెన్షన్ లాగా మనం అది ఆచరణకి తీసుకొని రావచ్చు. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల డెఫినెట్లీ అన్ని రకాల జబ్బులు బ్లడ్ క్యాన్సర్తో సహా వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
జబ్బులకి కూడా, బ్లడ్ జబ్బులకి కూడా మనం ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 8న బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం జూలై 8న రాజమండ్రిలో జరగనున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళికలు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతూ ఏపీలో భారతీయ జనతా పార్టీ బలపడేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో జరగబోయే సమావేశానికి మండల స్థాయి నుంచి పార్టీలో కీలకమైన వ్యక్తులు వచ్చి ఈ కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరుగుతుంది రాజమండ్రిలో. ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం జరిగింది. మరియు భవిష్యత్తు కార్యాచరణ ఎలా తీసుకెళ్ళాలి, కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాలు మరియు సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేసే విధంగా ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలో అని చెప్పి ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎంతో ఆనందించే మనకి విషయం ఏంటంటే, ఎవరు చెప్పిన టైంలో నేను ఆ రోజు కార్యవర్గ సమావేశంలో లేచి పురంధేశ్వరి గారితో, మధుకర్జీ గారితో డైరెక్ట్ లేచి మనము ఉమ్మడిగా పోతే 100% మనకి విజయావకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. అక్కడ అందరి ముందరగా పోయినసారి చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు పోయి విజయాలు, విపరీతమైన విజయాలతో మా భారతీయ జనతా పార్టీ కవేశం చేసుకుంది ఈరోజు. అంటే ఈ సమావేశానికి మొన్న గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా హాజరవుతారు. ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో ఈ సమావేశం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ సత్యప్రకాష్ గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దవాఖాన పరిస్థితి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ని అడిగి తెలుసుకున్నారు. హరితహారం బస్టాండ్ సమీపంలో ఉన్న డ్రైనేజీ పరిశీలించి సలహాలు ఇచ్చారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పలు రికార్డ్స్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సైజ్ ఉంటుంది సరిపోయి ఇది సార్. ఇది అంటే ఈ మోటాలిటీ బాగా తక్కువ ఉంటుంది సార్. కర్రీ లీఫ్ సర్వేల పర్సెంటేజ్ చాలు. హోమ్ స్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? స్టార్ట్ చేసి ప్రాపర్గా నెంబర్ పంపిస్తే ఫస్ట్ నుంచి అయితే మనం పంపించిన 39 మెంబర్స్ పంపించాం సార్. 4 డేస్లో టోటల్ టెస్ట్లు 373 అయింది సార్. పాజిటివ్ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు రిటర్న్ వచ్చి ఇక్కడ మనకు ట్రీట్మెంట్ ఏమైనా అవసరం తీసుకుంటుంది. ఆరోగ్య మహిళకి అంటే మనము ఫాలోఅప్ చేస్తాం సార్. దానికి వీటికి ఎంతమంది వచ్చారు అనేది బాగా వస్తారు సార్. మళ్ళీ రమ్మండి, 1 డే తర్వాత రమ్మని చెప్తున్నాం సార్. 1 డే తర్వాత వాళ్ళు వచ్చి చూపించుకుని వెళ్తున్నారు. 1-2 డేస్లో వచ్చి చూపించుకుని వెళ్తున్నాం సార్. 1-2 డేస్లో
వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు ముగియనున్న సందర్భంగా బుధవారం జెడ్పీసీఈఓ విద్యలత అధ్యక్షతన నిర్వహించిన పాలక మండలి ఆత్మీయ వీడ్కోల్ సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జెడ్పీ పాలన సాగించారని అన్నారు. పాలక వర్గాన్ని కల్పించడం జరిగిందండి. అందులో భాగంగానే ఈరోజు వీడ్కోల్ సమావేశాన్ని మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ యొక్క నివేదిక చదవాల్సింది కోర్చు. ఇప్పుడు మీ చాలా మంది ఈ పని గురించి మాట్లాడారు, ప్రశంస చేసుకున్నారు. These services rendered by the entire body have been essential. So, మీ అందరికీ మన నుంచి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏమేమి చేయగలుగుతారు దానికి వెరీ చాలా థ్యాంక్ యూ. అండ్ వీ హోప్ యూ కంటిన్యూ ఇన్ ద సోషల్ సర్వీస్ సెక్టర్, యూ కంటిన్యూ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఎనీ వే పాసిబుల్. అండ్ మరీ ఒకసారి మన నుంచి మీకు థ్యాంక్స్తో పాటు ఒక ఆల్ ద బెస్ట్ లాగా కూడా ఉంది. Like we keep in touch and we keep meeting you somehow or the other. So thank you so much. అందరికీ కూడా నమస్కారాలు. ప్లస్ మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్లీ ఈరోజు 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని బాడీ డిజాల్వ్ అవుతున్న సందర్భంగా ఈ బాడీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 5 ఏళ్ళుగా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని ఉన్న మండల్స్ అన్నింటిలో కూడా మీరు సర్వీసెస్ అందజేశారు. ఫీల్డ్ లెవెల్లో దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేసిన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైతే ఉన్నాయో మీటింగ్స్లో అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజల సమస్యలు అందరికీ కూడా పరిష్కారం చేయడానికి మీరు చాలా కృషి చేశారు. జెడ్పీ చైర్పర్సన్ గారు కలిసి జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంచి మనసుతో పలకరిస్తారు, చాలా సున్నితంగా పలకరిస్తారు. ఏ ఇష్యూ ఉన్నా కానీ ఫోన్ చేసినా చాలా రిక్వెస్ట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది అని చెప్పి. సో మీరు ఏవైతే రిక్వెస్ట్ ఎప్పుడు తీసుకొస్తారో ఆల్వేస్ మీరు పబ్లిక్ సర్వీస్ నుంచి ఉద్దేశం తీసుకొస్తారు కాబట్టి డెఫినెట్గా మీ ఇంటెన్షన్స్, మీ గోల్స్ అనేవి ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు ఈ ఎస్పీటీసీ ఎంపీపీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి చేస్తా ఉన్నామా ఈ గ్రామాల అనేటువంటి విధానం చూస్తే భారతదేశంలో 1 రాష్ట్రంగా ఉంది. పల్లె ప్రైవేట్ కావచ్చు, ఆ పల్లె ప్రైవేట్లో చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఇదంతా అధికారులను ప్రజాప్రతినిధులు సమన్వయం లేక జరిగేది కాదు కదా. అంటే ఈ రాష్ట్రంలో అధికారులు మంచి పనిచేసింది, ప్రజాప్రతినిధులు మంచి పనిచేసింది. సరే, కొంత వెసులుబాటు ఉంటుంది, చాలా ప్రభుత్వం చేసే దాని మీద, పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద మారుతూ ఉంటుంది. అది మారినప్పుడు మన అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా పనిచేసి మీరందరూ ఏ విధంగా స్పందించిందో అర్థమైంది కాబట్టి మళ్ళీ అదే విధంగా వచ్చే వాళ్ళు కూడా వస్తారు. మీ స్పందనను బట్టి వాళ్ళు కూడా మార్పులు ఒకవేళ లేదా ఉంటే కూడా కరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఈ జిల్లాలో కూడా అధికారులతోటి మీ అందరి పాత్రికేయ మిత్రులతోటి తర్వాత జెడ్పీ సభ్యులతో నుంచి తర్వాత ఎంపీపీల నుంచి అందరి నుంచి కొంత నేర్చుకున్నా, ఎంత కొంత నేర్చుకున్నా ఆ నేర్చుకున్నది పనిచేస్తుందని సెలవు తీసుకుంటూ సెలవు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ. మందమరి ఏరియా స్థానిక సిఆర్ క్లబ్లో మందమరి ఏరియాలోని కాశీపేట 1 మరియు 2 శాంతికని, KK5, KKOC, RKOC గనులలో 2023 సంవత్సరంలో కనీసం 100 మాస్టర్లు చేయని మరియు 2024 సంవత్సరంలో మే నెల వరకు కనీసం 50 మాస్టర్లు చేయని గైహారు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం మీ అందరి అదృష్టమని, మీ తల్లిదండ్రులు ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవని, కావున ప్రతి ఒక్క ఉద్యోగి తమ యొక్క హాజరు శాతాన్ని పెంచుకొని సంస్థ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సింగరేణి సంస్థ కల్పిస్తున్న సదుపాయాలు మరెక్కడ లేవని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటి నుండి అయినా ఉద్యోగులు ప్రతి నెల 20 మాస్టర్లు చేయాలని సూచించారు.
13లో 13 మసాజ్ చేస్తుంది 150 అంటే 23లో ఇదిగో 23లో అదే 23లో 150 ఎంజీ చేసింది. ఇప్పుడు 24లో ఎన్ని మసాజ్ అనేది లిస్ట్ చూడండి. ఇవే ఉద్యోగం లేని వారి ద్వారా నేను ఉద్యోగం వచ్చి కూడా ఎంత బాధ్యత రహితంగా ఉంటున్నానని ఇప్పుడు రెగ్యులర్ గా ఎవరైతే కార్మికులు ఆరాడుతున్నారో కాకుండా మీ కుటుంబానికి కూడా ఎంతో నష్టం. కాబట్టి గౌరవ వక్తలు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఇతను ఉండేనా విధులకు చక్కగా హాజరయ్యి చక్కగా జీతం తీసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సింగరేణి కంపెనీ కేసు, సింగరేణి కంపెనీకి ఏమవుతుంది మహా అయితే, కానీ మీకు మీ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది. మీ తరతరాలకు తీరని నష్టం జరుగుతుంది. మీరు ఎవరైనా డిస్మిస్ అయ్యారు. కాబట్టి నేను ఇంత కఠినంగా ఏం చెప్తున్నానంటే నాకు బాధేస్తుంది. మీరు డ్యూటీలో రావట్లేదు అనేటువంటి విషయం తెలిసి ఆ బాధలోంచి నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నా. మీరందరికీ కూడా మరొకసారి నేను కోరేది ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారపు అలవాట్లని, మంచి దైనందిన కార్యక్రమాలని పాటిస్తూ సంస్థ ఆశించిన రీతిలో మీరందరూ కూడా నిధులకు హాజరై తద్వారా మీ అభివృద్ధికి కంపెనీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జయ సింగరేణి, జయ జయ సింగరేణి. మరమల్టీలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.